పొద్దున్నుంచి నా నీడ పోయింది సార్. ఏం పోయింది? నీడ పోయింది సార్. ఆయన పేరు నెపోలియన్ కాదు సార్, అశోక్ కుమార్. అయినా వాడు నీడపోవడం ఏమిటి? నీడపోవడం ఏంటి సార్? నీడపోవడం అసలు నీడపోవడం జరుగుతాయా? నీడపోవడం ఏంటి అని పోలీసులు అతని గురించి ఆరా తీస్తున్నారు. చాలా సస్పిషియస్ గా ఉన్నాడు. దేవుడు కల్లోకి వచ్చారు సార్. మొన్న 7వ తారీఖు నందినగర్లో యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేశారంట. అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పాడు సార్. అశోక్ ఏదో మర్డర్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పాడు, చెప్పాను అంటున్నాడు. ఇదంతా నిజమని మీరు నమ్ముతున్నారా? భగవంతుడు మీతో ఏం చెప్పాడు అది చెప్పండి. స్పీడ్ బ్రేకర్స్ వల్ల నడుము నొప్పి వస్తుందని దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడా? స్పీడ్ బ్రేకర్ వల్ల కాదు సార్, రూల్స్ ప్రకారం లేని స్పీడ్ బ్రేకర్ వల్ల. నిజంగా దేవుడు మాట్లాడాడా? మెంటలీ ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా? నిజంగా దేవుడు కనిపించాడేమో. నీకు ఈ మర్డర్ కేసుకి సంబంధం ఏంట్రా? నువ్వు దేవుడు అంట. ఆయన మీరే కదా సార్ దేవుడు అన్నారు. దేవుడైనా పర్వాలేదు, మనకి ఇబ్బంది అయితే వాడిని కూడా వదిలేదు. చాలా తెలివిగా ప్లాన్ చేసిన బ్లడీ డ్యామ్ మర్డర్. కొన్ని విషయాలు పూర్తిగా నమ్మలేవండి, కొన్ని విషయాలు నమ్మితే కానీ చూడలేమండి. ఇన్వెస్టిగేట్ చేస్తే దొరకడం ఈ రోజుల్లో పెద్ద కష్టమే కాదు. ప్రతి మిడిల్ క్లాస్ వాడికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ వాడు పోరాడలేడు. ఎందుకంటే వాడికి సెలవు దొరికినప్పుడు కోర్టు కూడా సెలవు. కాబట్టి దేవుడు కళ్ళకి వచ్చాడా? వచ్చాడు సార్. ఆ మర్డర్ కేసు గురించి ఏమైనా చెప్పాడా? మనవాడైతే ఆయన చెప్పాడు సార్. ఆయనకి ఏది అనిపిస్తుంటే చెప్తూ ఉంటాడు.